సంక్రాంతి పండుగను అంతటా జరుపుకున్నట్టే ఆదిలాబాద్ పట్టెలో 3 రోజుల పాటు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి అని, రెండవ రోజు సంక్రాంతి, 3వ రోజు కరీ అని జరుపుకుంటారు. అయితే కరీ పండుగ రోజు గోదలున్న రైతులు, గోదల కాపరులు ఊరి బయట చేనులోకి వెళ్ళి అక్కడ దొడ్డి అనే ప్రత్యేక కట్టడాన్ని మట్టితో నిర్మించి అలంకరించి పూజ చేసి అక్కడే వంటలు వండుకుని తింటారు. అక్కడ చేసిన నైవేద్యాన్ని గోదలకు పెడతారు. అలా కొంతమంది గోదల కాపర్లు జైనత్ మండల కేంద్రంలో ఈరోజు దొడ్డి పూజను జరుపుకున్నారు. మరి దొడ్డి పూజ అంటే ఏమిటి, ఆ పూజను ఎందుకు జరుపుకుంటారో రైతు అయితే దేవన్న మాటల్లో విందాం. ఇది సంక్రాంతి అనే తెల్లారి కరి అంటారు. దాని తర్వాత గోదల సంక్రాంతి అనేది ఆనవాయితీగా వస్తున్నది. ఎప్పటి నుంచో అది పెద్దలు చేసుకుంటూ వస్తున్నారు, మేము కూడా ఇక్కడ చేస్తున్నాము. కాబట్టి ఏంటంటే అక్కడ ఊరు బయట పోయి ఒక వాగు దగ్గర కానీ చేనులైనా కానీ ఎక్కడ ఒక ఇవాళ మంచి ఒక గద్దె కట్టి దానికి పూలు పెట్టి అమర్చించి పూజా సామాగ్రి అంతా తీసుకున్న తర్వాత నైవేద్యం వండిన తర్వాత మళ్ళీ గోదలకు నైవేద్యం పెట్టి పూజ పునస్కరణ చేసి కొబ్బరికాయలు కొట్టి గోదలు ఈ సంవత్సరం దాకా మంచిగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ పండుగ జరుపుకుంటారు. ఆనవాయితీకి వస్తున్నది ఎప్పటి నుంచో ఇది. మరి ఇది ఒక లింగం లెక్క చేసిండు అంటే ఎట్లా తయారు చేసింది దాన్ని? దాన్ని మట్టితో తయారు చేసి ఒక అడుక్కు ఒక బండ పెడతారు. దాని తర్వాత తెలుగులో మట్టి వేసి దాని తెలుగులో లింగం ఆకారం చేసి పెట్టిండు. వీళ్ళు ఆ లింగంకు మొత్తం పసుపు, కుంకుమ, బంతి పూలు, వేరు చాపంతులు అన్నీ కలిపి దానికి అలంకరించి పూలు పసుపుతో పూజ చేసి దాన్ని అలంకరిస్తారు. ఆ రేణి వాళ్ళు కూడా పెట్టుకుంటారు. వీళ్ళైతే లింగం ప్రకారం చేసిండ్రు, ఇంకా వేరే వాళ్ళు ఎట్లా చేస్తారు? వాళ్ళు అంటే లేకపోతే వేరే వాళ్ళు లింగం ప్రకారం మేము ఇల్లు చేసిండ్రు. వేరే వాళ్ళు ఏం చేస్తారు, అదే గద్దె కట్టించి దాని మీద ఒక దంతి కొమ్మ పెట్టి దానికి బంతి పూలు పెట్టి ఒక రేణిగాలు పెట్టి దానికి పూజ చేస్తారు. వాళ్ళు ఇల్లు ఈ రకంగా చేసిండ్రు, వేరే వాళ్ళు ఆ రకం చేస్తున్నారు. పూజ అంతా ఒకటే, ఇది అది అంత ఒకటి, అంతా పశువులకు ఆవులకే చేసే పని కానీ వేరే దేనికి ఏం చేసేది అలంకరణ అంతా అంత సేమే. అయితే మరి ఇక్కడ ఏమేమి చేస్తారు, వంటకాలు ఏం చేస్తారు? వంటకాలు ఇక్కడ నైవేద్యం వండుతారు ఫస్ట్, గోదల కొరకు అని పశువుల కొరకు నైవేద్యం వండుతారు. తర్వాత అన్నం వండుతారు, పప్పు, వంకాయ శాకము, రొట్టెలు ఏది కలిగినట్టు అది చేస్తారు. కొందరికి పనికొచ్చేటోళ్ళు కోళ్ళను కూడా కోసుకొని తింటారు ఈ పూజకు. దాంట్లో ఏం అభ్యంతరం లేదు, వీళ్ళకు పనికి రాదు కాబట్టి వీళ్ళు తీపి వంట చేసుకుంటున్నారు. మాంసాహారం కూడా తినచ్చు. తినచ్చు, దీనికి ఏం దోషం లేదు. ఇలా ఓళ్ళు పాల్గొంటారు అంటే గోదలు ఉన్నోళ్ళే పూజ చేస్తారా, లేకుంటే ఓళ్ళని వేయచ్చు? ఓళ్ళని వేయచ్చు. గోదలు సన ఇంటి సంతం గోదలు ఉంటేనైతే ఇంటి వాళ్ళే పోయి జీతాన్నితం చేయించుకుంటారు. లేదు మనకు ఒక్కటి రెండు ఉన్నాయనుకో కాదా పెట్టించిన వాళ్ళకే మొత్తం అంతా సామాన్ ఇచ్చేసి వాళ్ళు బయట మన గోదలకు పూజ చేసిస్తారు, ఇంటికి పంపిస్తారు. ఎంతసేపు ఉంటారు ఇక్కడ? మరి ఎప్పటిదాకా? పొద్దున 10-11 గంటలకు వచ్చినామంటే సాయంత్రం 5 గంటల దాకా పూజలు చేసి గోదలకు నైవేద్యం పెట్టి తర్వాత వాళ్ళు కూడా భోజనం తీసుకుని వెళ్తారు కొట్టుకొని. గోదలతో పాటే ఇంటికి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏం? మరి పూజ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా నడుచుకుంటే నడుస్తున్నది సనాతనం వచ్చి దాన్ని మొట్టమొదటిగా ఇట్లా ఈ గద్దె అంటారు. కొందరు ఇంకా ముందు పెద్ద మనుషులు ఏమంటుంటే ఇది పెద్దవరవ్వ అని కూడా అంటుంది, దొడ్డి కూడా అంటారు. కానీ మనం ఇక్కడ ఆచారంగా ఇదే నడుస్తున్నాయి కాబట్టి దీన్ని దాని రకంగా నడిపిస్తుంది. ఈ మంచి ఆవులు పెంపు కావాలా, దూడలు ఆవులు పశువులు అన్నీ కూడా పెరగాల, మందకు సౌఖ్యం ఉండాలా, సుఖం ఉండాలని చేస్తారు. దీని కొరకు బయట ఆడోళ్ళు పాల్గొంటారు, మొగలు పాల్గొంటారు. ఆడోళ్ళు మొగలకి ఏం లాంటి తేడా లేదు, అందరు కూడా ఇలా ఆరూరే. ఆడోళ్ళు, మొగలు, పిల్లలు, పెద్ద మనుషులు, ముసలి కాడికలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావచ్చు. పూజ చేసుకొని భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే కొందరు ఇంతకు ముందు చేసిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, కసరాలు కట్టుకొని వస్తుండేవి అతన సంతం గోదలు ఉన్నోళ్ళు, పిల్లలందరూ కొని పెద్ద మందులు కొని కూడా వచ్చి ఇక్కడ పూజ చేసుకొని కసరాలు వెళ్ళిపోతుంది. వెళ్ళి బాగులు బోకులు తీసుకుని వెళ్ళిపోతుంది. అందాద జైనతుల ఎన్ని గోదలు ఉన్నాయి, ఎన్ని మందలు ఉన్నాయచ్చు? జైనతుల దాదాపు అంటే ఒక 10-15 అయితే ఉంటాయి మందలు. గోదల సంఖ్య ఒక 500 దాకా అయితే ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు, ఇంకా ఎన్ని ఇలాంటి పూజలు జరుగుతున్నాయి ఊళ్ళో? ఊళ్ళో మొత్తం ఎందరు మంది అయితే కాతుకున్నారో వాళ్ళందరూ చేసుకుంటున్నారు. అందరు ఒక 10 విధంగా అవుతుంది, 10-11 దాకా అవుతాయి. వాళ్ళందరూ కూడా ఇదే రీతిని చేస్తారు. గోళ్ళు, మేకలు ఉన్న వాళ్ళు, బాలు ఉన్న వాళ్ళు అందరు కూడా ఇదే పద్ధతి ప్రకారం చేసుకొని అందరూ ఇదే పద్ధతిని నడుస్తారు. ఇదంతా కూడా గోదలు పంటలు సౌఖ్యంగా ఉండాలి, మంద పెరగాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేసి దేవుని పూజిస్తారు. దొడ్డి పూజలో ఆడవారు, మగవారు పాల్గొని పూజలు చేస్తారు. దొడ్డి పూజ సందర్భంగా చేసిన వంటకాల గురించి చెప్తున్నారు మాధస్తు గంగమ్మ. సంక్రాంతి అయినా తెల్లారి కరీ రోజు గోదల సంక్రాంతి అని చేసుకుంటాము. అయితే ఇది అన్నము, వంకాయ, పప్పు, చారు, రొట్టెలు, బూరెలు, పనికొచ్చిన వాళ్ళు చికెన్ మటన్ చూక చేసుకుంటారు. మీరు ఈ రోజు ఏం చేసింది? మరి వంకాయ అండుకున్నాము, పప్పు చేసుకున్నాము, నైవేద్యము, పెరుగు, పాలు,
అన్ని తెచ్చుకొని ఆనందంగా అనుకొని. ఎట్లా అనిపిస్తుంది మరి ప్రతి సంవత్సరం మీరు చేనులకు వచ్చి ఇట్లా అండుకొని తిని మీ గోదల కాష్టలకు పెట్టుడు మీరు తినడు ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉన్నది మాకు, పంటకు పొలంకు పిల్లలకు ఆరోగ్యం అంతా బాగానే ఉన్నది. మరి దొడ్డిని ఎట్లా అలంకరించు, దానికి ఏమేమి పెట్టిండు? ముందు ఫస్ట్ జాగం ఎగుతాం, జాగం ఎగి ఒక బండ పెట్టి, బండ పెట్టినాక తర్వాత మన్ను ముద్దేసి అది లింగం ఆకారం చేసి దానికి పువ్వులు పత్రి పసుపు కుంకుమ ముగ్గులు అన్ని వేసి తయారు చేస్తాం. రేణు మనులు తెచ్చేసుక అట్లా వేస్తాము, ఎందుకనంటే దాంతో కొమ్మలు పెట్టి కొందరు చేస్తారు, మేము లింగం ఆకారం చేసిన మొన్న. రేణువన్లు ఎందుకు పెడతారు? నియమంతో అట్లా రేణువన్లు పువ్వులు కంపల్సరీగా అలా. దొడ్డి పూజ రోజు మీరు కూడా పూజ చేస్తారు? మేన్సుక పూజ చేస్తాం, ఆడోళ్ళం మగోళ్ళం కలిసి పూజ చేసి ఆనందం అండుకొని తిని మంచిగా పోతాము. పిల్లలకు పంటలకు ఆవులకు అన్నిటికీ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ సంవత్సరం కరీనాడే సంవత్సరంకు ఒకసారి వచ్చి అంతా ఆడోళ్ళం మగోళ్ళం అందరం వచ్చి అండుకొని తిని పోతాం. దొడ్డి పూజలో పాల్గొన్న గోదల కాపరి అన్నెల శివన్న. ఎన్ని గోదలు ఉన్నాయి మీకు మొత్తం? మావి ఉన్నాయి 2-3 పుట్లు ఉన్నాయి. అయితే మేము గోదల కాయటోళ్ళము, అంతా ఇంటికి బియ్యం ఆడుకుంటాం, కొత్తలు ఆడుకొని పండుగ చేస్తాం. పండుగ చేసి ఇది దొడ్డి అని చేసి ఈ భోజనాలు చేసి ఆడోళ్ళ మొగోళ్ళ మొత్తం మా కుటుంబంతో వస్తాం. పండుగ చేసి ఆనందం చేసి గోదలకు సుఖం ఉండాలని మొక్కి పూజ చేసుకొని అప్పుడు భోంచేసిపోతాం. ఇక గోదలకు ఎప్పుడెప్పుడు పూజ చేస్తారు సంవత్సరంలో? చీజల సంక్రాంతి అయితే తెల్లారి కారీ కారీ అయిందంటే పండుగ మరి దీపావళికి పండుగ చేస్తాం. మన ఎడ్లకేమో పొలాలకు చేస్తాం. అయితే దీపావళి రోజేమో ఇంటికాడ నైవేద్యం పెడతారు, ఈ కర్రీ రోజేమో దొడ్డి చేసి చేనులో పెడతాం. మన దీపావళి రోజేమో ఇంటికాడ ఇట్లనే పొద్దుగల పూయలు అవి పువ్వులు అన్ని చేసి కొద్దిసేపు మేపుకొని వచ్చి నైద్యాలు పెట్టి అప్పుడు పూజ చేసి నైద్యాలు పెడతాం. ఇక నైద్యాలు పెట్టి అప్పుడు మరొక గోదలు మేపబోతాం. ఇక సంక్రాంతి అయిన తెల్లారి కర్రీ ఈ గోదలకు సుఖం ఉండాలని మొత్తం మేము ఇవన్నీ చేసి మొక్కు చేస్తాం. గోదలకు ఏమి అలంకరించడం ఉండదు వారిని చూసి దీనికి ఉంటుంది. దీపావళికి ఉంటుంది పువ్వుల చీరలు చేసి దీపావళికి ఉంటుంది. ఇప్పుడు ఏం లేక తీసుకొచ్చి ఇప్పుడు తీసుకొచ్చి ఇది దొడ్డి పోయి చేసి గోదలకి నైద్యం పెట్టి అందరం సంబరం కొద్ది దీన్ని భోంచేసి కడుపు నిండా అప్పుడు ఇంటికి పోతాం. ఇక ఎట్లా అనిపిస్తుంది మరి ప్రతి సంవత్సరం మీరు ఈ పండుగ చేసుకుని? సుఖవర్తి కొరకే గోదలకు మాకు కాష్టులకు గోదలకు సుఖవర్తి ఉండాలా, పురుగు పూసి ఏమి డోక కాకుండా ఉండాలని చేస్తాం మేము. మరో గోదల కాపరి తాండ్ర మల్లేష్. 10-15 సంవత్సరాలు అవుతున్నది ఆవులు కాస్తున్నాం, ఇట్లనే పూజ చేసుకుంటాము. దొడ్డిది శివలింగం కలుపుకొని గోదలకు ఆట ఇట్లనే పని చేసుకొని ఇట్లనే చేసుకొని బతుకుతున్నాం. ఎందుకోసం చేస్తున్నాం మరి? ఎందుకంటే మాకు వ్యవసాయం లేదు కదా, మేము ఆవులు కాసుకొని అవి దాని మీద బతుకుతున్నాం మేము. అంటే ఎందుకోసం చేస్తున్నారు అంటే సుఖవాసి కోసం. ఆవులు మంచిగా ఉండాలా, మంచిగా పెరగాలా, మంచిగా మా మూల్య మంచిగా ఉండాలా, చక్కగా అందరి సుఖశాంతి ఉండాలా, మనకు ఆవులు పెరగాల మంచిగా ఆవులతోని. మాకు ఇంకా ఇంకో పుట్టాడు ఆవులు, 2 పుట్ల ఆవులు ఇంకా పెరగాలని మాకు కోరికలు. ఆ ప్రతి సంవత్సరం ఇట్లా దొడ్డి శివలింగం చేసి మేము ఇట్లా బతుకుతున్నాం. పూజ చేసి వంట చేసుకొని పూజ చేసి వంట చేసుకొని ఉన్నంత కలిసి అన్నం భోంచేసి గోదలకు నైవేద్యం పెట్టి వాళ్ళ మేము భోంచేస్తాం. మీకు ఎన్ని గోదలు ఉన్నాయి మొత్తం? మాకు మొత్తం ఇవన్నీ ఆవులన్నీ మేము ఊరి మీద మరి సంత ఆవులు లేవు, ఊరి మీద పట్టుకొని మేము మేపుకొని బతుకుతున్నాం అన్నట్లు. ఎన్ని సనుగులు ఉంటాయి? 60-70 సనుగులు ఉన్నది. రోజు మేమే కాస్తాం ఇద్దరం. ఎంత ఇస్తారు మీకు ఒక్క ఆవుకు నెల? ఒక్క ఆవుకు 200 రూపాయలు, ఒక ఆవుకు 200 రూపాయలు ఇస్తారు నెల నెలకు. మరి ఎట్లా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం ఈ ఖరీ పండుగ రోజు ఈ దొడ్డి పూజ చేసుకోవడం? మాకు మంచిగా సుఖశాంతితో మంచిగానే బతుకుతున్నాం. ఇక బతికిన దానికి మాకు కూడా కోరికతో మేము దేవుని తలుచుకుంటాం అన్నట్లు. ఇక దేవుని తలుచుకొని మేము పూజ చేసుకొని గమ్మత్ కొద్ది ఆట గమ్మత్ కొద్ది మంచిగా ఉంటాం. సంక్రాంతి పండుగ రోజులలో గోదలకు పూజ చేసే సాంప్రదాయం ఇక్కడ కూడా ఉన్నదని ఈ దొడ్డి పూజ ద్వారా తెలుస్తుంది. ఈ విధంగా పశువుల కాపరులు, పశువుల యజమానులు, వారి కుటుంబ సభ్యులు దొడ్డి పూజ చేసిన దగ్గరనే వంటలు అండుకొని సహపంక్తి భోజనాలు చేసి గోదలకు నైవేద్యం పెట్టి పొజ్జామట్టు తమ తమ ఇండ్లకు చేరుకుంటారు.